ఏపీ మంత్రి అనిల్ కుమార్ లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. ఓకేమ్మా, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, బీసీ నాయకులను వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అన్న మాట గుర్తొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు నిజం చెప్తే ఆయన తల వెయ్య చెక్కలవుతుంది కాబట్టి ఆయన జీవితంలో నిజం అనేదే చెప్పడం అనే మాట గుర్తొస్తుంది, ఆ సత్యం గుర్తొస్తుంది. ఈరోజు ఈరోజు తప్పు చేస్తే దానికి కులాలు అంటగట్టడం, మతాలు అంటగట్టడం, ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు ఎవరైనా నేరాలు చేసినా తప్పులు చేసినా వాళ్ళకి కులానికి మతానికి దానికి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఈరోజు తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోవటం తప్పు కానీ నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తే ఏ రకంగా తప్పు అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ఆయన మాటకు వస్తే మూడు ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారి గురించి కానీ, అయ్యన్న పాత్రుడి గురించి కానీ, కొల్లు రవీంద్ర గురించి కానీ ఆయన గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళ వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఈరోజు మా నాయకుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు చెప్తున్నారు. ఈరోజు కొల్లు రవీంద్ర గారు తీసుకొస్తే ఈరోజు ఒకటి అడుగుతున్నాం, కొల్లు రవీంద్ర గారి మీద ఏదైతే కేసుందో దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలతో చనిపోక వారం ముందు రోజులు ఆయన ఇంట్లో కూర్చొని దాని గురించి ఒక సంభాషణ జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన పిఏకి ఫోన్ చేసిన తర్వాత ఆయన పిఏ ఫోన్లో నుంచి ఆయన మాట్లాడారు అని చెప్పి స్పష్టంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆధారాలతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఒక సూటిగా అడుగుతా ఉన్నాం, చంపబడిన వ్యక్తి బీసీ కాదా అని అడుగుతా ఉన్నాం, చంపబడిన వ్యక్తి ఒక మత్స్యకారుడు కాదా అని అడుగుతా ఉన్నాం, చంపబడిన కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడి ఆయన భార్య ఆయన పిల్లలు రోధిస్తున్న తీరు, బాధపడుతున్న తీరు ఈరోజు మీకు కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎస్, గతంలో వాళ్ళకి చిన్న చిన్న తప్పులు జరుగుండొచ్చు, పొరపాట్లు జరగ గొడవలు జరుగుండొచ్చు, అంత మాత్రాన ఒక వ్యక్తిని చంపేస్తారా? పాత కక్షలుంటే ఆ వ్యక్తిని చంపేయమంటమే మీకున్న ఇదే అంటే చంపేస్తారా? వాళ్ళు బీసీలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మత్స్యకారి కుటుంబం కాదా? మీకు మీకు సంబంధించిన ఇది కదా అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఒక మర్డర్ కేసుకి సంబంధించి వాళ్ళ అనుచరుల్ని ప్రోత్సహించి అయిన తర్వాత కూడా మాట్లాడిన వ్యక్తి మీద అరెస్ట్ చేస్తే ఈరోజు అది తప్పు ఎలా అవుతుంది? ఈరోజు ఒకటి అడుగుతాను, నిజంగా ఆయన కానీ ఏ తప్పు చేయకపోయి ఉంటే ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందంట? తప్పు చేశాడు కాబట్టే, భయం ఉంది కాబట్టే ఆ వ్యక్తి గోడ దూకి పారిపోవటం జరిగింది. ఉదాహరణకి మనందరం కూడా చూద్దాం.